చెప్పు. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు ఈ వీడియోలో మేము డాలస్లో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇది మా అక్క వాళ్ళ కూతురు, మీకు ఇంట్రడక్షన్ వీడియోలో చూసే అంటారు కదా. నీ పేరేంటిది? నీ పేరేంటి చెప్పు. ఐరా. ఐరా బేబీ. సో తన పేరు ఐరా. సో అక్క వాళ్ళు ఈ వీకెండ్కి మా ఇంటికి వచ్చారు. సో వీళ్ళతో నేను డాలస్లో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాను. ఏంటిది? వన్స్ అక్క. ఏం కావాలి? హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. కిస్ పెట్టు, కిస్ పెట్టు. లైన్ కిస్ ఇట్లా ఇట్లా. కమ్ కమ్ అన్న అందరిని. తమ్ తమ్ బాబాయ్. పిన్ని కిస్ పెట్టు, పిన్ని కిస్ పెట్టు, పిన్ని కిస్ పెట్టు. పెట్టవా? ఓకే మరి సరే, మేము మళ్ళీ మీట్ అవుతాము టెంపుల్కి వెళ్ళిన తర్వాత. త్వమస్విన్ కార్య నిర్యోగ ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమస్తాయ దుఃఖక్షయ కరోభవ. ఇది కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ డాలస్లో, ఫ్రిస్కో అనే ప్లేస్లో. ఫస్ట్ హిందూ టెంపుల్ 2008లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. మీరు చూస్తే ఈ టెంపుల్లో గోపురం కూడా ఉంది. ఇండియాలో ఎలా అయితే టెంపుల్స్ ఉంటాయో సేమ్ అలానే డాలస్లో ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మనకి పిట్స్బర్గ్లో కూడా ఒక టెంపుల్ చాలా ఫేమస్, అలాగే డాలస్లో ఫ్రిస్కోలో ఇది ఈ టెంపుల్ కూడా అంతే ఫేమస్. ఏ కోరిక అయినా కూడా ఒక గ్రీన్ తోరం అనేది ఉంటుంది, అది కట్టి ఐదర్ H1B వీసా కోసం కానీ, జాబ్, హెల్త్, వెల్త్, దేని రిలేట్ అయినా ఏ మొక్క అయినా కూడా మనం ఆ గ్రీన్ తోరం కట్టి నేను చదివిన మంత్రంని 9 సార్లు 16 రోజులు చాన్ చేస్తే తప్పకుండా నెరవేరుతుంది అనే హోప్ ఉంది ఇక్కడ. ఈ టెంపుల్ చాలా ఫేమస్. అండ్ మనకి చిల్కూరులో ఎలా అయితే వీసా పట్టే 108 ప్రదక్షిణాలు చేస్తామో అలానే ఇక్కడ యుఎస్లో చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ టెంపుల్ని విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇది కెఫెటీరియా, ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మేము కార్ పార్క్ చేసుకున్నాము. ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. ఈ గోపురం చాలా ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ చాలా బాగుంది కదా. అండ్ దాదాపు అందరు ఇక్కడ పిక్చర్స్ దిగుతూ ఉంటారు, మేము కూడా దిగాము, అవి నేను ఇంక్లూడ్ చేస్తాను. ఇక్కడ చూసారా ఐరా ఎంత సంతోషంగా ఉందో. ఐరా వాళ్ళు క్యాన్సస్లో ఉంటారు. అక్క బావ ఐరా డాలస్కి 2 వీక్స్కి డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు, దసరా కూడా ఉంది కదా, అందరం కలిసి ఉందాము అని. ఇది ఎంట్రన్స్, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తే మీరు ఇలా ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి, లెఫ్ట్ ఒకటి రైట్ కూడా ఒకటి ఉంది. అండ్ ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో షూస్ పెట్టుకోవడానికి కొన్ని స్టాండ్స్ పెట్టారు ఇలా. సో మనము ఇక్కడ షూస్ విప్పేసి లోపలికి వెళ్ళొచ్చు. ఇది చూసారా ఎంత బాగుందో ఈ స్తంభం, ఇవన్నీ అచ్చం. ఇండియాలో టెంపుల్స్ ఎలా ఉంటాయో అలానే ఉంది కదా. అండ్ మేము సాటర్డే వెళ్ళాము, సో కొంచెం రష్యే ఉంది టెంపుల్. 2 మంత్స్ బ్యాక్ అయితే ఓన్లీ సాటర్డే మాత్రమే అపాయింట్మెంట్స్ లేకుండా వెళ్ళొచ్చు, అండ్ మిగతా డేస్ అపాయింట్మెంట్స్ తీసుకోవాలి అని ఉండేది. బట్ ఇప్పుడైతే అది ఏమి లేదు, వాకిన్స్ అవైలబుల్. ఇక్కడ చూసారు కదా అలా రైస్ ప్యాక్స్ డొనేట్ చేస్తూ ఉంటారు. మేమైతే లోపలికి వెళ్తున్నాము. టెంపుల్లో ఇలా ఉంటుంది లోపల. మీరు చూస్తే ఈచ్ గాడ్కి మళ్ళీ ఒక చిన్న టెంపుల్ లాగా పిలిచేశారు. ఇక్కడ ఏంటి అంటే దుర్గామాత, వినాయకుడు, హనుమంతుడు, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఇలా చాలా దేవుళ్ళు ఉంటారు. మేము దసరా టైంలో వెళ్ళాం కాబట్టి అమ్మవారిని ఇలా అలంకరించారు.
నా వీడియో చూస్తూ మీరందరు కూడా మీ మనసులో మీ కోరికని తలుచుకుంటూ మొక్కుకోండి. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అండ్ నేను ఈ టెంపుల్లో ఉన్న అన్ని దేవతలని చూపిస్తాను, చూసేయండి. నేను చెప్పాను కదా ముందు వీడియోలో గ్రీన్ తోరం, హనుమాన్ తోరం కడితే అన్ని కోరికలు నెరవేరుతాయని. ఇది ఇలా కొన్ని స్తంభాలు ఉంటాయి, వాటికి మన చేత అయ్యగారు తోరణాలని కట్టించేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మనం ఆన్లైన్లోనే మన కోరిక ఏదైతే ఉందో అది చెప్తే ప్రీస్ట్ మన తరపున కడతారు. అండ్ ఇక్కడ మీరు చూస్తే హనుమంతుని స్టోరీ మొత్తం ఇలా ఫొటోస్తో టెంపుల్లో పెట్టారు. నాకైతే ఇది చాలా నచ్చింది. అండ్ రీసెంట్గా ఇది యాడ్ చేసినట్టున్నారు. నేను ప్రీవియస్ అయితే ఇవన్నీ చూడలేదు, మీ అందరితో షేర్ చేసుకుందామని ఇవన్నీ అయితే యాడ్ చేశాను. చాలా బాగుంటుంది ఈ టెంపుల్. ఒకవేళ మీరు యుఎస్ఏలో ఉంటే మాత్రం తప్పకుండా డాలస్లో ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఇక్కడ టెంపుల్ బయట అరటి చెట్టు, శివలింగం, వినాయకుడిని పెట్టారు మనకి టెంపుల్ ఎంట్రన్స్లోనే. చూసారు కదా టెంపుల్ లోపల ఎలా ఉందో, చాలా బాగుంది కదా. సో ఇది డాలస్లో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్. ఈ గోపురం కొత్తగా కట్టారు, కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ కన్స్ట్రక్షన్ తర్వాత ఇది చాలా బాగుంటుంది. హోప్ఫుల్లీ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.